అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోటిలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మొన్న ప్రారంభమయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా నిన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని వైద్యం అందిస్తున్నామని తెలిపారు.